వైద్య సేవలు తెలుసా వైద్య సేవలు ఏదైతే బెంగళూరులో కానీ లేకుంటే హైదరాబాద్ కానీ చెన్నైలో కానీ నగరాల్లో చేసేవన్నీ కూడా ఇక్కడ మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని మీతో పాటు ఎంకరేజ్ చేస్తూ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పుడు అయితే కింద ప్రకాశం మరియు బాపట్ల జిల్లాల ప్రజలందరికీ కూడా మీరు ఈ మేము చేసేటువంటి సేవలన్నింటినీ కూడా అందరికీ తెలియజేస్తూ మాతో పాటు అంటే వైద్య రంగంలో మేము ఎలాగైతే అందరికీ సేవలు అందిస్తున్నాం అలాగే మా సేవలను కూడా మీరు వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ మా కిమ్స్ హాస్పిటల్ యొక్క ఉన్నతికి తోడ్పడుతున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఇక్కడ సమావేశమైనటువంటి కారణం ఏంటంటే యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు ప్రతి అంటే ఇతర అంటే ఇతర నగరాల్లో ఏవైతే సేవలు అందుతాయో ఆ సేవలకు దీటుగా మనం ఇక్కడ కూడా మన కార్డియాలజీ విభాగంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ కృషి చేస్తూ ఇంకా అంటే అత్యాధునిక సేవలు కూడా ఈ ప్రకాశం మరియు బాపట్ల జిల్లా ప్రజలకు అందరికీ అందజేయాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎంతో సాయశక్తిగా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా కిమ్స్ హాస్పిటల్ యజమాని తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. విషయం ఏంటంటే గుండెదడకి అత్యాధునిక వైద్యాన్ని మనము కిమ్స్ ఒంగోలులో అందించడం జరిగింది. సో గుండెదడ వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చాలా వరకు ఒకసారి ఏమైనా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా లేవా అని యాంజియోగ్రామ్ చేయించుకుంటారు. సో యాంజియోగ్రామ్ నార్మల్ వచ్చింది, ఎక్కువ నార్మల్ వచ్చింది, దాంతో సమస్య తీరిపోయినట్టు కాదు. సో గుండెదడ అక్కడితో కంప్లీట్గా మనం వైద్యం అందించినట్టు కాదు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే గుండె అనేది ఒక మనకు మోటార్ పంపులాగా పనిచేస్తే మనకు దానికి ఒక పైప్ సప్లైని మనం ఎలా అయితే యాంజియోగ్రామ్లో చెక్ చేస్తామో అది పైప్ సప్లై లాగా, కానీ మోటార్ పంపింగ్ ఫంక్షన్ని మనము ఎక్కువ ద్వారా తెలుసుకుంటాము. మోటార్ ఎలక్ట్రికల్ ఫంక్షన్ని మనం తెలుసుకోవడమే ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ. సో గుండెకి అవసరమైన విద్యుత్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి ఏదైనా సమస్య వస్తే అప్పుడు మనకు గుండెదడ వస్తుంది. సో యాంజియోగ్రామ్ నార్మల్ ఉండొచ్చు, ఎక్కువ నార్మల్ ఉండొచ్చు, బట్ స్టిల్ ప్రాబ్లం గుండెదడ అనేది వాళ్ళకు కన్సిస్టెంట్గా వస్తూ ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఆ గుండె యొక్క విద్యుత్ వ్యవస్థలో ఎక్కడ సమస్య తలెత్తిందో తెలుసుకునే దానికి చేసే పరీక్ష వచ్చేసి ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అంటాం. సో ఏ లొకేషన్ నుంచి గుండెలో మనకు 4 చాంబర్స్ ఉన్నాయి, 4 చాంబర్స్లో ఏ లొకేషన్ నుంచి మనకి గుండెదడ స్టార్ట్ అవుతుంది, నార్మల్ లొకేషన్లో వచ్చే యాక్టివిటీని మనం సైనస్ రిధం అంటాము. సో నార్మల్గా మనకు గుండెలో రైట్ అప్పర్ ఛాంబర్లో మనకు విద్యుత్ వ్యవస్థ స్టార్టింగ్ అవుతుంది. సో అక్కడ వచ్చేదాన్ని సైనస్ టికికార్డియా అంటాం, దానికేమి మనమే ఎక్కువ అది నార్మల్ యాక్టివిటీ. అలా కాకుండా మిగతా ఛాంబర్స్లో కానీ లేదా ఆ ఛాంబర్లో కానీ అన్యూజువల్ లొకేషన్ నుంచి మనకి విద్యుత్ సమస్య ఏదైనా తలెత్తితే అప్పుడు మనకు గుండెదడ వస్తుంది. దానికి చేసే స్టడీని ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అంటాము. అలాంటి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం హీట్ ఇస్తాం, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం. సో అలా హీట్ ఇవ్వడం ద్వారా శాశ్వతంగా గుండె సమస్య నుంచి పేషెంట్కి విముక్తి కలిగించినట్టు అవుతుంది. సో ఈ ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ మామూలుగా 2D చేస్తారు, అంటే ECG వేవ్స్ని బట్టి అసెస్ చేస్తారు. 3D వ్యవస్థ అనేది కొత్తగా మనము ఇక్కడ ఒంగోలులో ఫస్ట్ టైం చేసాం. 3D మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషను చేయించుకోవాలనుకుంటే మనం లక్షలు పెట్టుకొని మెట్రోస్లో చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కానీ చెన్నై కానీ కలకత్తా కానీ ఢిల్లీకి కానీ వెళ్లాల్సిన అవసరం లేదు. 3D మ్యాపింగ్ మనం ఇక్కడ ఒంగోలులో కూడా చేస్తున్నాం. సో 3D మ్యాపింగ్ చేసి 3D మ్యాపింగ్ చేయడం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ అనేది ప్రిసైజ్ లొకేషను మనకు 3D చూపిస్తుంది. సో గుండెను కంప్లీట్గా ఒక సర్కిల్లాగా తీసుకుంటే ఆ సర్కిల్లో సెంటర్ పాయింట్లో నుంచి వచ్చినా కూడా ఆ సెంటర్ పాయింట్ దగ్గరికి మనం ప్రిసైజ్గా అంటే ఖచ్చితమైన స్పాట్ని ఐడెంటిఫై చేయడానికి 3D మ్యాపింగ్ బాగా ఉపయోగపడుతుంది. వన్స్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అబ్లేషన్ యాజ్ యూజువల్ మామూలుగానే చేసేసేయచ్చు. సో ఇది ఒంగోలులో ఫస్ట్ టైం 3D మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఫస్ట్ టైం మనం కిమ్స్లో చేయడం జరిగింది. ఒంగోలే కాకుండా కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో కూడా 3D మ్యాపింగ్ అండ్ అబ్లేషన్ అయితే ఇంతవరకు జరగలేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అది మీతో పంచుకోవడానికి ఇంకా మా ఆనందం పంచుకోవడం మూలంగా మా ఆనందం ఇంకా రెట్టింపు అయింది. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేదంటే కిమ్స్ ఒంగోలులో కాంప్రహెన్సివ్ కార్డియాక్ కేర్ అవైలబిలిటీ 24/7. సో ప్రతిరోజు 24 గంటలు మీకు కార్డియాలజీ, చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు స్టంటింగ్ అమర్చడం కానీ,
లేకపోతే కానీ ఇలాంటి గుండెదాడ సమస్య వచ్చినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఎలక్ట్రో ఫిజియాలజీ స్టడీ చేయడం కానీ లేదా బైపాస్ సర్జరీ అవసరమైన సర్జరీ కానీ. సో కాంప్రహెన్సివ్ కార్డియక్ కేర్ అనేది ఇప్పుడు కిమ్స్ ఒంగోల్లో ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ దొరకంది మనకి కిమ్స్ ఒంగోల్లో దొరుకుతుంది. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఈరోజు మేమైతే ఏదైతే 3D మ్యాపింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసామో ఇప్పుడు 6 మంది పేషెంట్స్కి నిన్నటి రోజున చేశాము. ఆ 6 మందికి సక్సెస్ అయ్యింది, వాళ్ళు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు, ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. సో వీళ్ళందరికీ కూడా మేము ఆరోగ్యశ్రీలోనే ఈ 3D మ్యాపింగ్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం జరిగింది. సో ఇవి ఫెసిలిటీని ఒంగోలు ప్రజలు, ఒంగోలు జిల్లా ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరడమైనది. సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తుంది, గుండె దడ. కొంతమందికి సిమ్టమ్స్ తెలియకపోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు కొంతమంది నిద్రపోయినప్పుడు చిన్న సౌండ్ అయినా లేస్తారు, కొంతమంది ఎంత పెద్ద సౌండ్ అయినా వాళ్ళు లేవకపోవచ్చు. అలానే గుండె దడ కూడా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమందికి ఎలా అంటే నీరసంలాగా కళ్ళు తిరిగినట్టు ఇలా ఉంటుంది. సో గుండె దడ కానీ నీరసం కానీ నడుస్తుంటే ఆయాసం ఎక్కువ వచ్చినట్టు అనిపించడం కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక ECG తీసామనుకోండి, హార్ట్ రేట్ మనకు హార్ట్ రేటు ఆ ECG ప్యాటర్న్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ECG తీసుకునే లోపల గుండె దడదడ తగ్గింది అనుకోండి, అలాంటి పేషెంట్స్లో మన హోల్డర్ అనేది ఉంటుంది. అంటే మనకు ఏ రోజైతే గుండె దడదడ వచ్చిందో ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ మన హోల్డర్ ఫిక్స్ చేస్తే, అంటే ఒక చిన్న ప్యాచ్ లాంటిది, అది 3 డేస్కి ECG రికార్డింగ్ని ఇస్తుంది. సో మనకు అన్వర్ గారు ఉన్నారు ఇక్కడ ఒక పేషెంట్, ఆ పేషెంట్కి డైలీ రాదు, సో రోజు మార్చి రోజు అలా వస్తుంది. సో తనకు వచ్చే టైంకి తను వెళ్ళి ECG తీసుకునే లోపల మళ్ళీ అది తనకు డిజపియర్ అవుతుంది. అందుకని తనకు హోల్డర్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అది హోల్డరు 24 అవర్స్ ఉంటుంది, 3 డేస్ ఉంటుంది, 7 డేస్ ఉంటుంది. సో పేషెంట్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటే 24 అవర్స్ సరిపోతుంది, ఇంకొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీలు వస్తుంటే 3 డేస్, ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీలు వస్తుంటే 1 వీక్. సో అలా మనం గుండె దడని ఐడెంటిఫై చేయొచ్చు. పడకుండా వస్తున్నారు 6 నెలలు. నాకు సమయం ఎందుకు పట్టిందంటే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ మన ఆంధ్రాలో లేదని చెప్పారు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సారు నన్ను కర్నూలులో చూశారు, నాది కర్నూలు సొంత ఊరు, అక్కడ చూశారు. భాష గారు ఇట్లా ఉంది, మేమైతే గవర్నమెంట్కి ప్రపోజల్ పెట్టాము, మీ అదృష్టం బాగుంటే తొందర వస్తే మీకు వైద్యం దొరుకుతుందని చెప్పారు. మళ్ళీ సారు చూశారు అక్కడ, దానికోసం గవర్నమెంట్కి అప్పీల్ పెట్టానన్నారు. అంతలో కొద్దిగా ట్యాబ్లెట్ వాడుతూ ఉండండి, త్వరగా అయితే మీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు. మళ్ళీ నాకు అనుకోకుండా మళ్ళీ రెండోసారి గుండెపోటు రావడంతో భయపడి నేను మహానగరమైన హైదరాబాద్కి వెళ్ళాను. దాదాపు నాతోటి ఫ్రెండ్స్, నేను ఎవరితో చెప్పుకున్నా ఏంది కొత్త వ్యాధి చెప్తున్నా, అన్ని దొంగ మాటలు చెప్తున్నావు అని కొంతమంది నన్ను ఎగతాళి చేశాను. కొంతమంది అనుమాన పడ్డారు, లేదు నాకు ఇది వ్యాధి ఉందంటే ఖచ్చితంగా చేపించుకోవాలి, చేపించుకుంటే ఇబ్బంది అన్నారు. అంటే ఏదో కొత్త కొత్తగా చెప్తున్నా అని అందరు చాలా హీలన చేశారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు 5 లక్షలు అడిగారు, బెంగళూరు పోయినప్పుడు 6 లక్షలు అడిగారు. ఏమంటే నాకు రెండోసారి గుండెపోటు వస్తే భయపడ్డాను, ఎక్కడ బతుకునో, నాకు అంత అమ్మాయిలే ఉన్నారు, మళ్ళీ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయాలా అని భయపడి సార్ మాట వినకుండా కూడా వెళ్ళాను హైదరాబాద్కి. ఇంకో ఇది తర్వాత బెంగళూరుకి. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎలా కాపాడుకుంటుందో, కంటిని రెప్ప ఎలాగా కన్నుని కాపాడుకుంటుందో, 6 నెలలుగా నాకు ఆనంద్ సార్ అలాగే కాపాడుకుంటూ వచ్చారు. నన్ను సార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఒక డ్రైవర్ని, అలాగే డ్రైవర్ సంఘంలో లీడర్ని కూడా, మా డ్రైవర్లు అందరి తరఫున, మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున మీకు సరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. అలాగే కిమ్స్ ఆసుపత్రిలో కూడా స్టాఫ్ కావచ్చు, సిస్టర్లు కూడా ఒక తల్లిలాగా మా అందరికి బాగా సేవలు అందిస్తున్నారు, చాలా నీట్గా ఉంది, చాలా బాగా చూసుకున్నారు. మేము ఇక్కడ దాదాపుగా వారమైంది, మేము ఇల్లే మర్చిపోయాం, అంత బాగా చూసుకున్నారు ఇక్కడ స్టాఫ్ అంతా. సిస్టర్లు అయితే ఇంకా చెప్పరాదు, చాలా బాగా చూసుకున్నారు. నాకు కూడా థియేటర్లో పోయినప్పుడు భయం భయం అయింది, సార్ కూడా నాకు తల మీద చేసి ఒక తల్లిలాగా, ఏం కాదు భాష కొద్దిగా ఓర్చుకో ఏం కాదని, నొప్పి లేకుండా నొప్పి అయినప్పుడు సార్ చాలా చూసి చేశారు. మళ్ళీ ముందుగా డాక్టర్ ఆనంద్ సార్కి అలాగే కిమ్స్ ఆసుపత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈరోజు బతికానంటే సార్ కారణంగానే. ఈరోజు మా కుటుంబం అంతా జీవితాంతం రుణపడి ఉంటుంది సార్కి. ఇదే సార్, ఇటువంటి ప్రొసీజర్స్కి చాలా ఛార్జ్ చేస్తారు, ఇంతకుముందు మేము చేసిన వర్క్ చేసిన వాటిలో కూడా.
జనరల్ గా బైపాస్ సర్జరీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వినుంటారు జనరల్ గా స్టంట్లు గాని బైపాస్ సర్జరీ గాని ఇటువంటి ప్రొసీజర్స్ జనరల్ గా ఎక్కడ వినుండరు అందుకే ఈన వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులకు చెప్పినా గాని వింతగా చెప్తున్నారని థాట్స్ వచ్చుండొచ్చు ఎలక్ట్రిసిటీ జనరేషన్ హార్ట్ లో ఉండే ఎలక్ట్రిసిటీ జనరేషన్ ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా వెరీ రేర్ థింగ్ అది మన కిమ్స్ ఒంగోలు మేనేజ్మెంట్ హెల్ప్ తో ఇట్లా జరగడం చాలా పేద వాళ్ళకి అందరికీ చాలా హెల్ప్ ఫుల్గా ఉంటుంది అటువంటివి ఇంతకుముందు కూడా బైపాస్ సర్జరీలు జరిగాయి ఇక్కడ కిమ్స్లో మన డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు పర్మనెంట్గా ఇక్కడే ఐ మీన్ కాంప్రహెన్సివ్ కార్డియాక్ కేర్ అనేది కావాలి కాబట్టి ఇక్కడే బైపాస్ సర్జరీలు కూడా చేయడానికి వీలుగా ఇక్కడికే వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది సో ఇట్లాంటి రేర్ టెక్నిక్స్ కూడా మేము ఫాలో అవుతున్నాం అండ్ ఇక్కడ నుంచి ఇంకా హెల్ప్ఫుల్గా డైరెక్ట్గా ఇక్కడి నుంచే ఒంగోలు నుంచి మొత్తం కాంప్రహెన్సివ్ కేర్ అందించడానికి ప్రయత్నిస్తాం ధన్యవాదాలు నమస్కారాలు నేను డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి రీసెంట్గా కిమ్స్ ఒంగోలులో కన్సల్టెంట్గా నేను జాయిన్ అయ్యాను ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పేద ప్రజలకు డబ్బు లేని వారికి అసలు ఆరోగ్యశ్రీలో అత్యాధునిక వైద్యం అందిస్తున్నందుకు అందులో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది కేవలం మహానగరాలైన హైదరాబాద్ బెంగళూరులో కూడా అన్ని హాస్పిటల్స్లో ఈ 3D మ్యాపింగ్ పరీక్ష అనేది చేయరు అలాంటి పరీక్షని మన కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో చేయడం అనేది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఫ్రమ్ కార్డియాలజీ టీమ్ అండ్ మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో ఇలా 3D మ్యాపింగ్ ఒకటే కాకుండా కొరోనరీ స్టంటింగ్స్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ రోటా అబ్లేషన్ అని ఓసీటీ అని కెమెరాతో చూడడం కానీ ఐవస్ అని లోపల స్కానింగ్ చేయడం కానీ ఇవన్నీ మన కిమ్స్లో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఒంగోలు అండ్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్యశ్రీలో వస్తాయి ఇవన్నీ వాళ్ళు వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారము నేను కిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నా పేరు డాక్టర్ శ్రీహర్ రెడ్డి ఈ టీమ్ కార్డియాక్ టీమ్ తోటి ఇంత అద్భుతమైన అత్యాధునికమైన వైద్యం అందించడానికి మేము కిమ్స్ యాజమాన్యం తరఫున చాలా గర్వకారణంగా ఉంది ఒకటే సెంటెన్స్లు ఏంటంటే సింగిల్ సెంటర్ విత్ ఆల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే ఏ పేషెంట్కైనా గుండెకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా స్టెంటింగ్ కావచ్చు ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీస్ కావచ్చు బైపాస్ సర్జరీ కావచ్చు లేదు ఏదైనా వాళ్ళు బ్లాక్ అయినా వాళ్ళు రీప్లేస్మెంట్స్ కానీ ఏదైనా ఎనీ పేషెంట్ మన డిస్టిక్ కానీ పక్క డిస్టిక్స్ కానీ కార్డియాక్ ప్రాబ్లం ఉందంటే కిమ్స్ ఒంగోలుకి వస్తే మళ్ళీ మేము ఎక్కడికి పంపించకుండా ఇక్కడే అన్ని వైద్యము అన్ని రకాల వైద్యం అందుబాటులో ఉంది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరూ వచ్చి ఇంత అద్భుతంగా మాకు అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి మా యాజమాన్యమైన కిమ్స్ యాజమాన్యానికి కాదు ఇందాక వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి సో మిత్రులారా ఎప్పటిలాగానే మనం ఇటువంటి అంటే కొత్త ప్రొసీజర్స్ కానీ నమస్కారం ఇవాళ ప్రెస్ మీట్ వచ్చిన వాళ్ళకి ఇవాళ కిమ్స్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ కేసెస్ కూడా మా కార్డియాలజీ విభాగంలో డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ గత 5 ఇయర్స్ నుండి కూడా మేము ఇక్కడ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా అందరికీ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు ప్రజలందరికీ కూడా తెలుసు కాకపోతే ఏంటి అని అంటే మేము కొత్త ప్రొసీజర్ చేసినప్పుడు ఏంటంటే మీడియా ద్వారా ఏంటంటే ఇది ప్రజలకు మరింత అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ ఫెసిలిటీస్ ఎక్కువ యూజ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది సో దీన్ని మరింత యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ డాక్టర్ ఆనంద్ గారికి ప్రత్యేకంగా